హైదరాబాద్నే కాదు మొత్తం భారతదేశాన్ని కూడా కలిచివేసిన ఘటన అంటే డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్య ఘటన. ఇది మొత్తం సభ్య సమాజం తల వంచుకునేలాగా చేసిన ఒక ఘటన. అంటే మహిళల యొక్క సంరక్షణ, తర్వాత సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, తర్వాత జన అరణ్యంలో తిరుగుతున్న మృగాలు, వీటన్నిటి గురించి ఒకసారి ఆలోచిస్తుంటే ఎంతో కలత చెందుతుంది మనసు. దీని గురించి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి. గతంలో నిర్భయ ఘటన అయితేనేమి, ముంబైలో జరిగిన శక్తి మిల్స్ లో జరిగిన ఘటన, ఇంకా అనేక ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతిసారి ఇటువంటివి జరిగినప్పుడు వాటి గురించి 2-3 రోజులు చర్చలు జరుగుతాయి. ఆ తర్వాత మళ్ళా ఏ విధమైన మౌలిక మార్పులు జరగకుండా మళ్ళా పరిస్థితి యథాతథంగానే జరుగుతుంది. కానీ ఒక సమాజంలో ఉన్న సభ్యుల్లాగా వీటి గురించి లోతుల్లోకి వెళ్ళి ఇవి ఎందుకు జరుగుతున్నాయి, ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండడానికి మనం ఏం చేయాలన్నది కూడా ఆలోచించాలి. దీనిలో ముఖ్యంగా అందరూ మాట్లాడుకునేది ఏంటంటే పోలీసు భూమిక గురించి మాట్లాడతారు. పోలీస్ అన్నది జరిగిన ఏవైతే నేరాలు ఉంటాయో వాటిని సంశోధించి వాటికి శిక్షలు పడే విధంగా చేయడం పోలీసుల యొక్క కర్తవ్యం. అదేవిధంగా ఇటువంటి ఘటనలు జరగకుండా కూడా తగిన చర్యలు తీసుకోవడం కూడా పోలీసుల మీద బాధ్యత ఉంటుంది. చాలా మంది ఈ కేసులో అనడం ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా కూడా మా పరిధిలో ఇది జరగలేదు అని చెప్పి ఎక్కడికో పంపించడానికి ప్రయత్నించారన్నది మనం టీవీల్లో చూసాం. దీనిలో న్యాయపరంగా చట్టపరంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు పోలీసులు మాకు ఈ పరిధి మాది కాదు, ఈ జ్యూరిస్డిక్షన్ మాది కాదు, దానివల్ల మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడము అని అనకూడదు. ఎందుకంటే సుప్రీంకోర్టు 2 ముఖ్యమైన కేసుల్లో దీని గురించి తెలియజేయడం జరిగింది. 1999 సంవత్సరంలో సత్వీందర్ కౌర్ వర్సెస్ స్టేట్ అన్న కేసులో సుప్రీంకోర్టు ఏమన్నదంటే జ్యూరిస్డిక్షన్ లేదు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కానీ ఈవెన్ హైకోర్టులు కూడా అటువంటి మ్యాటర్లో ఇంటర్ఫేర్ అవ్వకూడదని చెప్పారు. ఆ తర్వాత బిమల రావల్ అనే కేసులో 2008 సంవత్సరంలో జరిగింది, అందులో కూడా స్పష్టంగా చేయడం జరిగింది. పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం అన్నది మేము చేయలేము, మా జ్యూరిస్డిక్షన్ కాదు, ఇది మా పరిధి కాదు అని అనడానికి లేదు. మనం ఇన్వెస్టిగేషన్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం వెంటనే కర్తవ్యం. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు మనకు తెలిసింది ఈ కేసు వాళ్ల పరిధిలో కాకుండా ఇంకొక పరిధిలో జరిగిందన్నప్పుడు అప్పుడు కేసు వాళ్లకు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఒకవేళ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తున్న సమయంలోనే ఇది జ్యూరిస్డిక్షన్ లో కాదని తెలిసినప్పుడు దాన్ని 0 నెంబర్ తో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారనమాట. దీన్నే 0 FIR అంటే 0 FIR రిజిస్టర్ చేసి దాన్ని వెంటనే ఇన్వెస్టిగేషన్ తీసుకుని సంబంధిత పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేసి ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ వాళ్ళతో జరిపించాలి. ఇందులో ముఖ్యంగా మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఎంత త్వరగా ఘటన గురించి మనము ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాము అన్నది చాలా ముఖ్యం. ఈ జ్యూరిస్డిక్షన్లు పరిధులు మాట్లాడుకుంటూ అనేక సమయాన్ని మనం వృధా చేయకూడదని చెప్పేసి సుప్రీంకోర్టు తెలియజేయడం జరిగింది. అందువల్ల ఈ విషయం అందరికీ తెలియడం చాలా ముఖ్యం. ఆ తర్వాత ఇటువంటి ఘటనలు జరగకుండా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను సక్రమంగా పెంచే విధంగా చూసుకోవాలి. ముఖ్యంగా మగపిల్లల్ని వాళ్ళని ఏ విధంగా కూడా పట్టించుకోకుండా ఈ మధ్య సమాజం అలా తయారవుతుంది. ముఖ్యంగా మగపిల్లలు ఏ విధంగా పెరుగుతున్నారు, ఎటు వెళుతున్నారు, వాళ్ళు ఎటువంటి స్నేహాలు చేస్తున్నారు, ఎటువంటి అలవాట్లు వాళ్ళు నేర్చుకుంటున్నారు అన్నది కూడా చూడడం చాలా ముఖ్యం. స్కూల్స్ కాలేజెస్ లో కూడా కేవలం పాఠాలు చెప్పేసి పరీక్షలు రాయించడం ఇది మాత్రమే మా బాధ్యత అనుకుని మనం కాకుండా ఒక మంచి పౌరులను సమాజానికి ఇవ్వాలి అని చెప్పేసి ప్రతి టీచరు, ప్రతి హెడ్ మాస్టర్, ప్రతి ప్రిన్సిపల్, ప్రతి లెక్చరర్ అనుకున్న రోజున వాళ్ళలో కూడా మార్పులు వస్తుంది. ఆ తర్వాత సమాజం కూడా బాధ్యత వహించాల్సిన అవసరం చాలా ఉంది. సమాజం కూడా ఈ జరుగుతున్న పరిస్థితుల గురించి అనుమానించడం, ప్రభుత్వాలు కూడా ఆలోచించడం, ఈ పప్ కల్చర్లు, తర్వాత వచ్చేసి తాగుడు, ఇటువంటి వాటికి అలవాటు పడి కూడా చాలా మంది ఇటువంటి నేరాలు చేస్తున్నారు. నిన్న పట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిందితులు వాళ్ళంతా కూడా తాగేసి ఉన్నారని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ ఫ్రీ డేటా ఇవన్నీ దొరకడం వల్ల యూట్యూబ్, అభ్యంతరకరమైన మెటీరియల్స్ ఇవన్నీ చూడడం జరుగుతుంది. వాటన్నిటి పరిణామాలు కూడా ఈ విధమైన నేరాల కింద మారుతున్నాయి. కాబట్టి మనం ఒక సమాజంగా తల్లిదండ్రులు వాళ్ళ బాధ్యతలను, తర్వాత గురువులు, ఉపాధ్యాయులు వాళ్ళ బాధ్యతలు, సమాజం కూడా తన పట్ల బాధ్యతను సక్రమంగా నిర్వర్తించున్న రోజున ఇటువంటి వ్యక్తులు ఎక్కడైనా కదులుతున్నట్టు, ఎవరినైనా ఇటువంటి ఈవ్టీజింగ్ కానీ, అమ్మాయిలను ఏడిపించడం కానీ ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పుడు కూడా వాటిని వెంటనే ఇది మనకెందుకులే అని పట్టించుకోకుండా సంబంధిత పోలీసులకు గనక ఇన్ఫార్మ్ చేయగలిగితే దీనివల్ల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ముఖ్యంగా ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు ఇటువంటి వాతావరణం కల్పించినప్పుడు వెంటనే 100 నెంబర్ కానీ 112 నెంబర్ కానీ మనం ఫోన్ చేసి వెంటనే దాన్ని పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే ఇప్పుడు పెట్రోలింగ్ మొబైల్స్ చాలా ఉన్నాయి సిటీల్లో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ, వాళ్ళు వెంటనే చర్యలు కూడా చేపడతారు. అందువల్ల ఇటువంటి వాటిని నాకెందుకులే అని పట్టించుకోకుండా 100 లేకుంటే 112 ఈ నెంబర్స్ కు వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ ద్వారా చర్యలు జరిగే విధంగా మనం చేయగలగాలి. ఒక సమాజంలో ఉన్న వ్యక్తులుగా
మనమందరం కలిసి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందరం కలిసి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటూ మన బాధ్యతలను మనం సక్రమంగా నిర్వహిస్తాం అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. జై హింద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. హలో, నా పేరు రాజీవ్ జిల్గా. తెలుగు 99 న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. హలో ఎవరీబడి, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. తెలుగు 99 న్యూస్ ఛానల్ కి శుభాకాంక్షలు. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి.